గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో యూత్ ఫెస్ట్ 2K19 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మూర్తి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. విద్యార్థులు స్కిల్స్ అభివృద్ధి పరుచుకొని మంచి ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థులు సరైన స్కిల్స్ లేక ఉపాధి అవకాశాలు అందుకోలేకపోతున్నారని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో టెక్నికల్ తో పాటు సాంస్కృతిక రంగాల్లో వారిలో ఉండే టాలెంట్ ను రుజువు చేసుకునే అవకాశం ఉంటుందని కళాశాల వైస్ చైర్మన్ వంకి అరవింద చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆదిశంకర కళాశాల ఎప్పుడు ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, ధనుంజయ్య, ప్రిన్సిపల్ వేణుమాధవ్, సురేష్, ఏవో రామయ్య తదితరులు పాల్గొన్నారు. Not only learning technical subjects but also understanding cultural issues and so on. The events, so it helps the students any organized chase events, organize cheyadu okati, participate cheyadu okati. They have technical events, so world ideas vachi present chestaru, kanai world vachi chustaru. Alage they have cultural events, so it helps the students develop in a whole way. రోజు ఉన్న ఆదిశంకర యూత్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసినాం. ఆల్మోస్ట్ 2000 అవుట్ సైడ్ స్టూడెంట్స్ వచ్చినారు అండ్ 3000 ఫ్రమ్ మా క్యాంపస్ నుంచి 5000 స్టూడెంట్స్. సో వాళ్ళు టెక్నికల్ అండ్ కల్చరల్ రెండు ప్రజెంట్ చేస్తున్నారు కూడా. సో ఇది వచ్చి మోర్ ఫర్ వన్ సెల్ఫ్ డెవలప్మెంట్ అదర్ దెన్ అకాడమిక్స్ కాకుండా ఈ టెక్నికల్ సింపోజియమ్స్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో బాగుంటుంది చూడడానికి. టుడే మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.